హలో ఆస్పరెంట్స్, వెల్కమ్ టు భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్, వే ప్యాషన్ మీట్ పర్పస్. సో ఈరోజు మనము మరి ఎకానమీ మనకి 2023లో వచ్చిన క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి ఎంఎస్ఎంఈ రిలేటెడ్ ఓకేనా. సో క్వశ్చన్ వచ్చేసి ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ యాక్ట్ గురించి ఇక్కడ క్వశ్చన్ అడిగారండి. సో చూద్దాం మరి, ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి యూపీఎస్సీ 2023. సి హియర్ క్వశ్చన్ వచ్చేసి అకార్డింగ్ టు ద ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ యాక్ట్ 2006 అని అన్నారు. అండ్ ద మీడియం ఎంటర్ప్రైజెస్ ఆర్ దోస్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాంట్ అండ్ మెషినరీ బిట్వీన్ ద 15 crores to 25 crores అన్నారండి. మరి ఈ స్టేట్మెంట్ కరెక్టేనా? అయితే ఎంఎస్ఎంఈ ప్రకారం ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ ఉండొచ్చు అంటున్నారు? 15 crores నుంచి 25 crore అని అంటున్నారు. మరి ఇది రైటా అంటే ఈ స్టేట్మెంట్ అయితే రాంగ్ అవుతుంది. అది ఎందుకనేది నేను చెప్తాను. తర్వాత ఆల్ బ్యాంక్ లోన్స్, ఇక్కడ చూడండి ఆల్ బ్యాంక్ లోన్స్, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్ రాంగ్. టు ద ఎంఎస్ఎంఈ క్వాలిఫై అండర్ ద ప్రియారిటీ సెక్టర్, అన్ని బ్యాంక్ లోన్స్ క్వాలిఫై అని అన్నారు. సో అన్ని కరెక్ట్, అన్ని అనేది ఇక్కడ కరెక్ట్ కాదండి. ఎంఎస్ఎంఈకి కొన్ని మాత్రమే ఉంటుంది లిమిటెడ్గా. సో బోత్ స్టేట్మెంట్ మాత్రం రాంగ్ కాబట్టి మనకి ఆన్సర్ అయితే రాంగ్. ఓకేనా, నేను గుర్తుపెట్టుకోవాలి. ఆల్ అన్నప్పుడు కూడా మీరు కొంచెం ఇక్కడ ఎలిమినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించుకోవచ్చు, బట్ డోంట్ థింక్ అబౌట్ ద ఎలిమినేషన్ టెక్నిక్స్, బట్ ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో చూద్దాం మరి ఇక్కడ ఎంఎస్ఎంఈ 2006 తీసుకుంటే అకార్డింగ్ టు ద ప్రొవిజన్ ఆఫ్ ద ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ యాక్ట్, ఇక్కడ మనకి ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ యాక్ట్ ఏమంటుంది అని అంటే, ఈ మీడియం అంటే ఎంఎస్ఎంఈని ఏమని డివైడ్ చేసింది అని అంటే 2 క్లాసెస్గా డివైడ్ చేసింది. ఒకటి వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ప్రైజెస్, అంటే సింపుల్గా చెప్పాలంటే ఎంఎస్ఎంఈలో ఏమేమి వస్తాయి అనేది మనం చూసుకోవాలి. ఇది వచ్చేసి మనకి 2006 యాక్ట్ అండి. సో ఇందులో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటే ఓకేనా, ఒకటి వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఓకేనా, ఇంకొకటి వచ్చేసి సర్వీస్ సెక్టర్ ఓకేనా. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఒకటి అయితే సర్వీస్ సెక్టర్ ఇంకొకటి. ఓకే మరి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ తీసుకున్నప్పుడు ద ఎంటర్ప్రైజెస్ ఎంగేజ్డ్ ద మ్యానుఫ్యాక్చర్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ ద గూడ్స్ అండ్ పార్టైనింగ్ టు ఎనీ ఇండస్ట్రీ స్పెసిఫైడ్ ఇన్ ద ఫస్ట్ షెడ్యూల్ టు ద ఇండస్ట్రీస్, అంటే డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం 1951 యాక్ట్ ప్రకారం ఇక్కడ చిన్న చిన్న ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే గూడ్స్ ని తయారు చేయడం, వస్తువుల్ని తయారు చేస్తారు కదా, సో గూడ్స్ తయారు చేయడం అట్లాంటి వాటిలలో ఇది ఒకటి ఒక పార్ట్ అవుతుంది. ఓకేనా, అంటే దీనివల్ల ఏమవుతుంది, ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది అండ్ చిన్న చిన్న ఇండస్ట్రీస్కి ఇది సపోర్ట్గా ఉంటుంది అన్నట్టుగా. అండ్ ఎంప్లాయింగ్ ప్లాంట్ అండ్ మెషినరీ, ద ప్రాసెస్ ఆఫ్ ద వాల్యూ యాడిషన్ ఆఫ్ ద ఫైనల్ ప్రోడక్ట్ హ్యావింగ్ ద డిస్టింక్ట్ నేమ్ అండ్ క్యారెక్టర్ టు యూజ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ప్రైజ్ డిఫైన్ ద టర్మ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాంట్ అండ్ మిషనరీ. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, ఇప్పుడు మనం చిన్న చిన్న మనం చూడొచ్చు ఈ మధ్య, ఇప్పుడు మనం తీసుకుంటే ఉమెన్ కూడా చాలా మట్టికి వాళ్ళు లైక్ ఇప్పుడు కుట్టు మిషన్లు అని ఇట్లా చాలా రకాలుగా పెట్టుకుంటున్నారు కదా. సో అట్లా మనకి చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ని పెట్టుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అన్నట్టు, అంటే ఫుడ్ ప్రోడక్ట్ని తయారు చేయడము అలాంటివి అన్నట్టుగా. అయితే మరి సర్వీస్ సెక్టర్ తీసుకుంటే, సర్వీస్ సెక్టర్ అనేది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ అనేది కూడా మనము ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అనేది కూడా సర్వీస్ సెక్టర్ కింద వస్తుంది అన్నట్టుగా. సో సర్వీస్ సెక్టర్స్ని ప్రొవైడ్ చేసుకోవడానికి సర్వీస్ సెక్టర్ రిలేటెడ్ కూడా మనకి ఎంఎస్ఎంఈలో వస్తుంది, అంటే ఎవరైనా సర్వీస్ సెక్టర్ రిలేటెడ్ వర్క్ చేస్తే కూడా ఎంఎస్ఎంఈలో అప్లై చేసుకోవచ్చు అన్నట్టుగా. ఓకేనా, మరి చూడండి ఎంటర్ప్రైజెస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాంట్ అండ్ మిషనరీ అన్నారు. మరి చూడండి మైక్రో ఎంటర్ప్రైజెస్, మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటే ఏమొస్తాయి, డస్ నాట్ ఎగ్జిస్ట్ 25 lakhs రూప్ ఎంతండి, మనకి 25 lakhs కంటే దాటకూడదు, దీన్ని ఏమంటామంటే మైక్రో అంటాం. మరి స్మాల్ ఎంటర్ప్రైజెస్ అంటే మోర్ దెన్ 25 lakhs రూపీస్ నుంచి, బట్ నాట్ ఎగ్జిస్ట్ ఎంతంట, నాట్ ఎక్సీడ్ 5 crores, అంటే 5 crores కంటే లోపలనే ఉండాలి, 25 నుంచి 5 crores మధ్యలో ఉండాలి. ఏది స్మాల్ ఎంటర్ప్రైజెస్, మైక్రో అన్నప్పుడు ఓన్లీ 25 lakhs లోపే ఉండాలి. అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, మీడియం ఎంటర్ప్రైజెస్ అన్నప్పుడు మోర్ దెన్ 5 crores బట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఎంత అన్నారు, 10 crores, అంటే 10 crores లోపల మాత్రమే ఉండాలి, అంటే 5 to 10 crores మధ్య మాత్రమే ఉంటే వారిని మీడియం ఎంటర్ప్రైజెస్ అంటారు. మరి సర్వీస్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ సర్వీస్ సెక్టర్లో ఏమొస్తుంది, మైక్రో ఎంటర్ప్రైజెస్ అన్నప్పుడు డస్ నాట్ ఎగ్జిస్ట్ 10 lakh ఇచ్చాడు, మరి స్మాల్ అన్నప్పుడు ఎంత అన్నాడు, 10 lakh నుంచి 2 crores మాత్రం అన్నాడు. అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ అన్నప్పుడు ఎంత అన్నాడు, 2 crores నుంచి 5 crores, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి వేరు, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వస్తుంది. ఓకేనా, సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు, ఇది వచ్చేసి సర్వీస్ సెక్టార్. ఇలా చూసుకోవాలి, మనకి ఎంఎస్ఎంఈ అనేది చాలా యూజ్ అవుతుంది అన్నట్టుగా. అండ్ ఇక్కడ మనకి ఉద్యమ పోర్టల్ అని కూడా ఉంటుంది, ఎవరన్నా చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళు అందులో మీరు అప్లై కూడా చేసుకోవచ్చు అన్నట్టుగా. నెక్స్ట్ రివైజ్డ్ ఇక్కడ జస్ట్ సింపుల్గా ఇచ్చాం ఎంతెంత అనేది మీరు చూసుకోవచ్చు. తర్వాత ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ అంటే పిఎస్ఎల్ అంటాము, టు ఎంఎస్ఎంఈ, ప్రియారిటీ సెక్టార్ టు ఎంఎస్ఎంఈ తీసుకున్నప్పుడు మరి ఆల్ బ్యాంక్ లోన్స్ టు ఎంఎస్ఎంఈ దట్ మీట్స్ ద క్రైటేరియా అవుట్లైన్డ్ ఇన్
మాస్టర్ డైరెక్షన్ ఆన్ ద ప్రియారిటీ సెక్టార్ లీడింగ్ అండ్ టార్గెట్స్ అండ్ క్లాసిఫికేషన్ డేటెడ్ ద సెప్టెంబర్ 2020 ఎలిజిబుల్. అంటే మనకి క్లాసిఫికేషన్ ని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. అన్ని బ్యాంక్ లోన్స్ అనేవి ఎంఎస్ఎంఈకి మీట్ అవుతాయా అంటే దాని క్రైటేరియా అనేది దాన్ని బట్టి మీట్ అవ్వడం జరుగుతుందండి. సో మనం ఇక్కడ చూసుకోవాలి. ఓకేనా, ఇక్కడ చూడండి, ఆల్ బ్యాంక్ లోన్స్ టు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ క్వాలిఫై అండర్ ద ప్రియారిటీ సెక్టార్ అన్నారు. మరి ఇక్కడ చూసుకోవాలి మనం, ఇక్కడ ఏమంటున్నారండి, ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ అనే దాని కింద ఇవి వస్తాయని చెప్పడం జరుగుతుంది. సో మనం జాగ్రత్తగా చూసుకొని ఆన్సర్ చేయాలి. నెక్స్ట్, విత్ రెఫరెన్స్ టు ద సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీస్, ఇక్కడ ఏమంటున్నారు, సెంట్రల్ బ్యాంక్ యొక్క డిజిటల్ కరెన్సీ గురించి అడుగుతున్నారు. ఇట్ ఈస్ పాసిబుల్ టు మేక్ పేమెంట్స్ ఇన్ డిజిటల్ కరెన్సీ, ఇక్కడ ఏమంటున్నారు, ఇట్ ఈస్ పాసిబుల్, ఇది పాసిబుల్ అవుతుంది అంటే దేనికి, టు మేక్ ద డిజిటల్ కరెన్సీ అండ్ వితౌట్ యూజింగ్ యూఎస్ డాలర్స్. అంటే జనరల్గా ఇప్పుడు మనము వేరే కంట్రీస్ తోటి మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకుంటాం, మరి ఇక్కడ కరెన్సీ అనేది ఏ రూపంలో మనము స్పెండ్ చేస్తాం అనేది కూడా చూసుకోవాలి. అయితే మరి యూఎస్ డాలర్ రూపంలోనే స్పెండ్ చేస్తామా? అయితే దీనివల్ల ఏమంటున్నారంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ద్వారా మనము వితౌట్ యూజింగ్ యూఎస్ డాలర్స్ ఆర్ స్విఫ్ట్ సిస్టమ్ యూజ్ చేయకుండా మనము ఇక్కడ కరెన్సీ అనేది మనం పే చేయొచ్చు అంటున్నారు. ఓకేనా, మరి సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ద డిజిటల్ కరెన్సీ క్యాన్ బి డిస్ట్రిబ్యూటెడ్, ఇక్కడ ఏమంటున్నారండి, డిజిటల్ కరెన్సీ అనేది ఇట్ క్యాన్ బి డిస్ట్రిబ్యూటెడ్ విత్ ద కండిషన్ కండిషన్ ప్రోగ్రామ్డ్ ఇన్ టు సచ్ యాజ్ ఏ టైమ్ ఫ్రేమ్ ఫర్ స్పెండింగ్ ఇట్ అని అన్నారు. అంటే డిజిటల్ కరెన్సీని ఒక కండిషన్ ప్రకారం అంటే ఎలా అంటున్నారు, టైం ఫ్రేమ్ లో మనం స్పెండ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మరి ఈ రెండు స్టేట్మెంట్స్ రైట్ అంటే అవును, ఎందుకంటే మనకి ఇది న్యూస్ లో కూడా ఉందండి మనకి 2023 టైంలో. సో మనము డాలర్స్ యూజ్ చేయకుండా పేమెంట్స్ అంటే వితౌట్ యూజింగ్ డాలర్స్ పేమెంట్ చేసుకునే ప్రొసీజర్. సో మరి చూద్దాం, సిబిడిసి అంటే ఏంటంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అండి. సో ఇది మనకి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా కలిపి అడిగారు. సో సిబిడిసి అంటే ఏంది, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, ఇట్ ఈస్ ఏ డిజిటల్ ఫామ్. ఓకేనా, ఇట్ ఈస్ ఏ డిజిటల్ ఫామ్ ఆఫ్ ఏ పేపర్ కరెన్సీ. విచ్ కరెన్సీ దిస్ ఈస్? పేపర్ కరెన్సీ. అండ్ అన్లైక్ ద క్రిప్టో కరెన్సీ, మరి ఇది క్రిప్టో కరెన్సీ అవుతుందా? ఇట్స్ నాట్ లైక్ ద క్రిప్టో కరెన్సీ. అండ్ దట్ ఆపరేట్ అండ్ రెగ్యులేట్ ద వాక్యూమ్ అండ్ దెర్ ఈస్ ఏ లీగల్ టెండెన్సీ అనేది దీనికి ఉన్నది. సో చూసుకోవాలి మరి ఇది ఎవరు ఇష్యూ చేస్తారంటే, ఇష్యూడ్ అండ్ బ్యాక్డ్ బై ద సెంట్రల్ బ్యాంక్. ఎవరు ఇష్యూ చేస్తారండి? సెంట్రల్ బ్యాంక్ అయితే దీన్ని ఇష్యూ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ ద సేమ్ ఫేట్ కరెన్సీ. ఓకేనా, సేమ్ యాజ్ లైక్ ఫేట్ కరెన్సీ అండ్ ఎక్స్చేంజబుల్ అన్నట్టుగా, అంటే 1-to-1 విత్ ఏ ఫేట్ కరెన్సీ. అండ్ ఫేట్ కరెన్సీ అంటే తీసుకుంటే మరి ఫేట్ కరెన్సీ గురించి చూసే చూడండి, ఫేట్ కరెన్సీ ఈజ్ ఏ నేషనల్ కరెన్సీ. ఓకేనా, నేషనల్ కరెన్సీ దట్ ఈస్ నాట్ పెగ్డ్ టు ద ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ సచ్ యాజ్ ఏ గూడ్స్ అండ్ సిల్వర్, సారీ గోల్డ్ అండ్ సిల్వర్. సో నెక్స్ట్ మరి ఇప్పుడు డిజిటల్ ఫేట్ కరెన్సీ అని అన్నాం, దీన్నే మనం ఏమంటున్నామండి, సిబిడిసి అని కూడా అంటున్నాము. చూడండి, ద డిజిటల్ కరెన్సీ ఆర్ సిబిడిసి అనేది కెన్ బి ట్రాన్స్మిటెడ్ యూజింగ్ ద వ్యాలిడ్ బ్యాక్డ్ బై ద బ్లాక్ చైన్. అండ్ ఇంకేమంటున్నారు, త్రూ ద కాన్సెప్ట్ ఆఫ్ ద సిబిడిఎస్, సిబిడిఎస్ వాజ్ డైరెక్ట్లీ, ఓకే డైరెక్ట్లీ ఇన్స్పైర్డ్ బై వాట్, ఇన్స్పైర్డ్ బై బిట్ కాయిన్, రిమెంబర్ దిస్. అండ్ ఇట్ ఈస్ ఏ డిఫరెంట్ ఫార్మ్ అండ్ డీసెంట్రలైజ్డ్ వర్చువల్ కరెన్సీస్ అండ్ క్రిప్టో యాక్సెస్, సారీ క్రిప్టో అసెట్ అండ్ విచ్ ఇస్ నాట్ ఇష్యూడ్, రిమెంబర్ దిస్, విచ్ ఇస్ నాట్ ఇష్యూడ్ బై ద స్టేట్ అండ్ ద లీగల్ టెండర్ స్టేటస్, రిమెంబర్ దిస్. అండ్ నెక్స్ట్ తీసుకుంటే ద సెంట్రల్ బ్యాంక్ అంటే సిబిడిసి ఉంది కదా, సిబిడిసి తీసుకుంటే ఇట్ హ్యాస్ ద, దీనికి ఏం పొటెన్షియల్ ఉందంటున్నారు చూడండి, పొటెన్షియల్ టు ఎలిమినేట్ ద ఇంటర్మీడియటరీస్, లైక్ ఇప్పుడు మనకి స్విఫ్ట్ కానీ యూఎస్ డాలర్ కానీ మనం ఇంటర్మీడియట్ గా యూజ్ చేస్తాం కదా ఏది మన పేమెంట్ టైంలో, సో వీటిని ఇది ఎలిమినేట్ చేస్తుంది. అండ్ మోర్ ఎక్కువ శాతం మనకు అలవెన్సెస్ దేనికి ఇస్తుంది అంటే డైరెక్ట్ పేమెంట్ అన్నట్టుగా, మోర్ డైరెక్ట్ అండ్ ఎఫిషియెంట్ ట్రాన్సాక్షన్ కి ఇది మనకి యూజ్ అవుతుంది, పాజిటివ్ పాయింట్ గా మనం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత డిజిటల్ కరెన్సీ తీసుకున్నప్పుడు ఇట్ కెన్ బి ప్రోగ్రామ్డ్ విత్ ద టైమ్ బేస్డ్ కండిషన్, మరి డిజిటల్ కరెన్సీ అనేది ఇప్పుడు ఇది ఏ విధంగా ఉంటూ ప్రోగ్రామ్ చేశారంటే టైమ్ బేస్డ్ కండిషన్ గా దీన్ని ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అండ్ యూజింగ్ ద స్మార్ట్ కాంట్రాక్ట్ లైక్ టైమ్ లాకింగ్ మిషన్స్ ని యూజ్ చేయడము, తర్వాత అలవెన్సెస్ ఆఫ్ ద ఆటోమేటెడ్ ఎన్ఫోర్స్మెంట్ రూల్స్ ని రెగ్యులేషన్స్ ని ఇక్కడ రిస్ట్రిక్షన్స్ అనేది వీళ్ళు పెట్టడం జరిగింది. అండ్ దీస్ కండిషన్స్ మరి ఏం చేస్తాయనంటే ఇవి కంట్రోల్ ద స్పెండింగ్ అండ్ యాక్టివేట్ అండ్ డీయాక్టివేటింగ్ ద ఫ్యూచర్స్ ని ఇవి కంట్రోల్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి ట్రాన్స్పరెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది మనకి మోర్ బెటర్ గా ఉంటుంది అన్నట్టుగా మనం దీన్ని యూజ్ చేయడం జరిగింది. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ డిజిటల్ యోనా ఈజ్ ఏ ప్రోగ్రామబుల్ అని మనం ఎగ్జాంపుల్ గా కూడా రాసుకోవచ్చు అండి. సో ఇదైతే మనకి 2 క్వశ్చన్స్ ఏ చెప్పాను నేను ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.